వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిష్ గేమింగ్ తెలుగు. ఈ రోజు మనం అయితే ఎంతకాలకైతే మళ్ళీ అయితే ఫ్రీ ఫైర్ అయితే తగ్గించేసాడు కాబట్టి మనం అయితే మళ్ళీ ఫ్రీ ఫైర్ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే జరిగింది అనమాట. ఓకే, అండ్ అలాగే ఇదైతే ఫ్రీ ఫైర్ డౌన్లోడ్ చేశాక ఫస్ట్ గేమ్ అన్నమాట ఆడిందైతే. ఓకే గైస్, మనమైతే క్లాక్ టవర్లో అయితే మనమైతే ఎప్పటిలాగైతే దిగేస్తున్నాం అనమాట. ఓకే, క్లాక్ టవర్లో చూసుకున్నట్టయితే మనకైతే ఎవరు రిక్వెస్ట్ అయితే పెట్టారు, మనం యాక్సెప్ట్ చేసి మనం దిగేద్దాము. మనకు ఇక్కడ స్కాన్లు వచ్చినట్టయితే మనకైతే ఇక్కడ దగ్గరకైతే ఒక వెహికల్ అయితే ఉన్నదన్నమాట. బట్ మనం ఆ పక్క వెళ్దాం వెళ్ళమోకరు మనకు తెలియదు కదా, ఎందుకంటే దిగినాక ఏం చేసి ఎక్కడ ఎలా ఉంటారో తెలియదు కదా. కాబట్టి గైస్, నేనైతే ఇక్కడ ఎక్కడన్నా గన్స్లో ప్లేస్లో దిగేసి ఓకే గైస్ ఎక్కడ మన మనసులో అయితే ఒక ఎనిమీ అయితే మనకి పక్కనే అయితే దిగుతున్నాడు అనమాట. మన పక్కన అయితే 2 enemies అనమాట. ఓ మై గాడ్, ఇంకా చాలామంది దిగేశారనమాట గైస్. ఓకే, మనకైతే M4A1 అయితే దొరికింది అనమాట. ఓకే ఓకే గైస్, ఇక్కడైతే మనకు అయితే చుట్టూరు అయితే చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఎనిమిది దొరికారు కదా, వాడిని ఏమైనా తెలిసిపోతాం చూద్దాం. లేకపోతే మన దగ్గర చూసుకుంటే లూట్ సరిగ్గా లేదనమాట, ఎనిమి షాట్ కోసం వాళ్ళు అయితే చనిపోతాం. ఎందుకంటే ఇది వచ్చేసి వదిలి వదిలి కొట్టాలి కదా, దాని మీద అనమాట ఎస్ఎంజి అమ్మోసుకోవడం అయితే సరిపో మ్యాగన్. బట్ మ్యాగన్ ఉంది కదా, ఎందుకంటే దగ్గరికి వెళ్ళాక స్ప్రేగా తగలకపోయిందంటే ఫసక్ అనమాట. ఓకే ఇక్కడైతే ఓకే గాయస్, ఇప్పుడు కానీ ఇక్కడ కానీ ఫైర్ అయితే అవుతుందన్నమాట. అందువల్ల అయితే ఇంటి నుంచి అయితే కిందకైతే దిగడం లేదనమాట, ఎందుకంటే ఫస్ట్ గేమ్ కదా కొంచెం ఇది ఉంటుంది కదా, దానివల్లే అనమాట గైస్. మనం మీరు కూడా కానీ గైస్ ఎప్పుడన్నా ఆడేటప్పుడు కానీ కవర్లోనే ఉండి అయితే ఆడనమాట. ఓకే, ఎప్పుడు కానీ కవర్ ఫైరింగ్ అయితే తీసుకున్నమాట గైస్. కొంచెం మీకు బ్యాక్లో అయితే మెరుపుల సౌండ్ అయితే రావచ్చు అనమాట, ఎందుకంటే ఇది వచ్చేసి నేను రికార్డ్ ఇది వచ్చేసి అయ్యప్పన్న బర్త్డే రోజు అయితే ఈ వీడియో నేను ఎడిట్ చేయలేదు. బట్ దీన్ని రికార్డ్ చేసి 5 days పైన అయితే అవుతుందన్నమాట, ఎందుకంటే తిరుపతిలో అయితే ఉన్నాం కదా దానివల్ల అనమాట. ఓకే గైస్, ఎనిమీ అయితే ఇక్కడైతే ఉన్నాడు. ఎస్ గైస్, హెడ్ షాట్ అయితే పడిందనమాట 85 అయితే, దాని వల్ల ఎనిమి అయితే కిల్ అయిపోయాడు. మనకైతే బౌంటీ కూడా మనకైతే ఓపెన్ అయిపోయింది అనమాట. ఓకే గైస్, మీరైతే గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమీ డిఫిట్ చేసి వెంటనే హీల్ అయితే అయిపోయానండి. ఇక్కడ అయితే హీల్ అయితే నేనైతే అవ్వలేదు, నా దగ్గర ఏకైతే ఫ్లేమ్ స్కిన్ ఉంది కాబట్టి నాకైతే అదంటే చాలా ఇష్టం అనమాట. అలాగే ఇంకా అప్యూరెన్సీ కూడా అయితే ప్లస్ ఉంది కాబట్టి, రేట్ ఆఫ్ ఫైర్ ఉంది కాబట్టి నేనైతే దాన్ని అయితే వాడనమాట. అందులోకి నా దగ్గర UMP ర్యాంపేజ్ అంటే ఫస్ట్ ర్యాంపేజ్లో ఒక UMP స్కిన్ ఇచ్చాడు కదా, అదైతే ఉందనమాట. దానికన్నా వేసి UMP అయితే నేనైతే ఎత్తున్నాను అనమాట. ఓకే గైస్, మనమైతే ఇంటికాడ కాసేపు అయితే మెడిహీల్ చేసుకుందాం, ఎందుకంటే మనం చూసాం కదా ఇంకొక ఎనిమి కూడా మనకైతే క్లాక్ అయితే కనిపించాడు. అండ్ అలాగే చూసినట్టయితే మనమైతే జోన్లో కూడా మనమైతే లేం గాయ. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే ఎప్పుడన్నా కానీ గేసి మనమైతే వెంటనే జోన్లోకి అయితే వెళ్ళకూడదు అనమాట. మనం కానీ జోన్లోకి వెళ్ళామంటే మనం వన్స్ మిడ్ అయితే అయిపోతాం అనమాట. అండ్ అట్లా అనేసి జోన్తో పాటు కూడా అయితే వెళ్ళకూడదు అనమాట గేసి. పర్ఫెక్ట్ పొజిషన్లో అయితే ఉండాలన్నమాట మనం ఎప్పుడన్నా కానీ. మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మన దగ్గర ఫస్ట్ లూట్ అయితే ఉండాలి కదా అక్కడికి వెళ్ళాలన్నా. ఓకే, ఇక్కడైతే మనకు ఒక ఎనిమి అయితే కనిపించాలి, మనకైతే ఇక్కడ ఎనిమి అయితే కనిపించట్లేదు. నాకైతే ఫుడ్ స్టెప్స్ అయితే వస్తున్నాయన్నమాట. మీరు మీ దగ్గర ఎనిమి ఉన్నప్పుడైతే ఫుడ్ స్టెప్స్ అయితే వినిపించి తనకి ఎనిపి కూర్చుంటుందో అనిపించినప్పుడైతే మీరైతే సిట్ అయితే అవ్వండి. ఓ మై గాడ్ గైస్, బ్యాల్ అయితే నాకే డ్యామేజ్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, ఇక్కడైతే హీల్ అవుదాం. అండ్ అలాగే గైస్, ఇక్కడైతే మనం కానీ చూడండి ఒక ఎనిమి అయితే నాకైతే ఇంకా 4 steps అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. ఓకే, ఒకడైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. మన దగ్గర అలా ఇచ్చిన అయితే మన 25 అనమాట, బట్ మనకి ఇల్లు మాత్రం ఒకటే ఉందన్నమాట, ఎందుకంటే మనకి ఉపయోగపడదు కాదు కాబట్టి. ఇక్కడైతే వెయిట్ చేద్దాం గైస్, నా ట్యాబ్ అయితే ల్యాగ్ అవుతుంది అనమాట లైట్గా, దానివల్ల అయితే ఇక్కడైతే కాస్త పాకడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే నేను కానీ ఇదంతా కట్ చేసినట్టయితే వీడియో అనేది చాలా అంటే చాలా తక్కువ అయితే అవుతుందన్నమాట గైస్. దానివల్ల నేను ఏం కట్ చేయలేదన్నమాట, అక్కడక్కడ ఏదైతే కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టిండొచ్చు అనమాట. ఓకే, మనమైతే కిందకైతే వచ్చేసాం. ఇక ఎనిమిది అయితే ఇక్కడైతే ఉన్నాడు. ఓకే 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 గైస్, తనైతే తప్పి కిందకైతే దూకేసానమాట. UMP రీలోడ్ అయ్యే కాల్కి తనైతే కింద దూకం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఎనిమి అయితే లేడు, ఇక్కడ లేడు. M10 ఉంది గైస్, బట్ M10 ఓ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. ఓ మై గాడ్ గైస్, మీరు కానీ హెచ్పీ అయితే 8 HP అనమాట. 8 HPతో మనమైతే బ్రతికామన్నమాట గైస్, జస్ట్ మిస్ అనమాట ఎనిమి అయితే. పాపం మనం కూడా చచ్చుంటే మనం కూడా పాపమే లేండి, మనం కూడా ర్యాంక్. ఓ మై గాడ్ గైస్, మనమైతే చూడండి అయితే మన దగ్గర అయితే జోన్ అయితే వచ్చేస్తూ ఉందని వచ్చేస్తుంది అనమాట. ఓకే,
మనమైతే ఈ ఎనిమీనే అనుకుంటా, మనం ఇక్కడ చూస్తుంది అయితే ఇంక ఎనిమి అయితే లేనడు లేడు అనేసి అనుకుంటా. అండ్ అలాగే గైస్ నేను మీకు చెప్తున్నాను, కటానా కానీ అండ్ అలాగే ఇంకోటి సైత్ ఉంది కదా, ఈ రెండింటిని అయితే పెట్టుకో వాడద్దండి అంత ఎక్కువగా అయితే. నేనైతే ఆ టెన్షన్లో నేనైతే ఏం చేస్తున్నాను నాకు తెలియదు అనమాట. ఇక్కడ నుంచి అయితే కొంచెం అయితే ఫాస్ట్గా పెట్టేసాను, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మొత్తం జోన్ నుంచి జోన్లోకి వెళ్ళడం అనమాట. అందుకే నేనైతే కటానా అయితే నేనైతే డ్రాప్ చేసేసాను అనమాట గైస్. ఓకే, మీరు కూడా కటానా కానీ సైత్ వాడద్దు అనమాట, ఎందుకంటే దాన్ని వాడేటప్పుడు అయితే బెండ్ అవుతాం కదా. ఓకే, జోన్ చూడైతే ఒక ఎనిమి అయితే వస్తూ ఉన్నాడు అనమాట. మనం ఫస్ట్ జోన్లోకి వెళ్ళిపోతాం, జోన్ స్టాప్ అవుతుంది కదా, అప్పుడు మనం అనేది అయితే ఎనిమి అని అయితే ఫైర్ చేద్దాము. ఓకే, ఫైర్ అవ్వలేదు. ఓకే ఓకే, 40 ఇంకొక డ్యామేజ్, ఇంకొక బుల్లెట్ పడిందంటే చాలు గైస్. కవర్ గ్లూవా. ఓకే, నా దగ్గర అయితే ఆ పెట్టుంది కదా మంకీ పెట్టి, దానివల్ల నాకైతే కొంచెం దూరం అయితే పట్టింది అనమాట. బ్యాగ్ అండ్ వాయిస్ ఏం పట్టించుకోదాం గైస్. ఇక్కడైతే కొంచెం వాన్ పడేలాగా ఉందన్నమాట, మెరుపులు అయితే వస్తుంది. ఓకే గైస్, ఇక్కడ ఎనిమి అయితే మనకి అయితే బయట అయితే జరిగింది అనమాట. పరిగెత్తు వెళ్ళి తను షూట్ చేయడం అయితే గ్లూవాలు అయితే వేసేద్దాం అనమాట ఇలాగనమాట. బట్ గైస్ కొన్ని కొన్నిసార్లు మనకైతే గ్లూవాల్ అయితే పడకపోవచ్చు అనమాట, కొంచెం జాగ్రత్తగా మనం అయితే ఉండాలన్నమాట గైస్. ఇక్కడైతే నీడైతే కుక్ చేద్దాం ఒకసారి, పడుతుందో పడుతుంది, ఎందుకంటే బీచ్లో ఓ మై గాడ్ గైస్ ఏదైతే కొంచెం ముందర పడింది. ఓకే, తనైతే తెలియక తనైతే వెనక్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట గైస్, సైడ్కి కూడా రాలేదు బయటకు కూడా. ఇప్పుడు ఒక నీడు ఇంకో నీడు కుక్ చేద్దాము. ఓకే ఓకే గైస్, కరెక్ట్గా పడింది, బట్ తనైతే బయటకు అయితే వచ్చేసాడు అనమాట. ఓకే ఎస్ గైస్, ఇంకో కిల్ కూడా అయితే వచ్చింది అనమాట. ఎలా ఇచ్చింది అయితే 8 ఉంది, మన కిల్ అయితే 3 అయితే ఉన్నాయి అనమాట. ఎక్సమేట్ అయితే వద్దు గైస్, ఎందుకంటే ఎక్సమేట్ అనేది అయితే తగ్గించేసాడు. నా దగ్గర ఉండే స్కిన్ కూడా అయితే గ్లూవాల్ ఉన్నాను కూర్చుంటే చూడండి, గ్లూవాల్ కూడా పీకేసాడు. నేను బ్రతకుండా ఫ్రీ ఫైర్ నచ్చలే ఫారెస్ట్లీకి అయితే. ఓకే గైస్, ఇప్పుడైతే నేనైతే జోన్కి అయితే మూవ్ అయిపోతాను. ఇక్కడైతే వాన్ పడేలాగైతే ఉందన్నమాట, మీకు ఇక్కడ చూడండి మా ఇక్కడైతే వాన్ పడేలాగైతే ఉందన్నమాట గైస్. మెరుపులు అయితే వస్తున్నాయన్నమాట. నేనైతే ఇక్కడ నుంచి అయితే ఫాస్ట్ జోన్కి అయితే మూవ్ అయిపోనమాట, లేదంటే నేనైతే కిల్ అయిపోవచ్చు అనమాట. లేదంటే నేను జోన్కి వెళ్ళేటప్పుడు నన్ను ఎనిమిస్ కిల్ చేయొచ్చు అనమాట. మనకన్నా జోన్ అయితే పీక్ కూడా ఇంకా ఆ పక్క అయితే ఉంది, బట్ పీక్ వెళ్ళడం అంత మంచిది కాదు, ఎందుకంటే పీక్ చూడండి మొత్తం ఓపెన్ ఏరియా అనమాట. మనకన్నా మెషిన్ తీసుకుని అయితే మనకైతే బ్లేడ్ దొరికినప్పుడు కానీ తగ్గినప్పుడు మనకైతే ఆ ఈపీ అనేది హెచ్పీలో కన్వర్ట్ అవుతుంది కదా, దానివల్ల మెషిన్ కనిపించినప్పుడు అయితే మీరైతే యూజ్ చేయండి గైస్. ఓకే, అండ్ అలాగే గైస్ మీ వేస్ట్ ఎప్పటికప్పుడుకు అప్డేట్ చేసుకుంటే దాని అయితే చూసుకుంటే రిపేర్ అయితే చేసుకోండి, ఎందుకంటే మన వేస్ట్ మనకి ఎంతో కవర్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడైతే కొంచెం అయితే వెయిట్ చేద్దాం ఈ జోన్లో ఫస్ట్ అయితే. ఇంట్లో ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ కానీ అంటే ఎనిమిస్ వెయిట్ చేస్తుంటారు కదా, ల్యాండ్ మైన్స్ లేదు కాబట్టి నేను అయితే కిందకైతే వచ్చేసాను అనమాట. అండ్ అలాగే జోన్ కూడా మనకైతే ఇంకా దూరం వెళ్ళి అంటే మనం జోన్లో ఉన్నాం, బట్ ఇంకా జోన్ స్ట్రింక్ అయినట్టు దగ్గరికి వచ్చినట్టు మనమైతే వెళ్ళాల్సిందే కదా. ఓకే గైస్, ఇక్కడ నుంచి మనకైతే ఇంకొక ఎనిమి అయితే ఉన్నాడు అనమాట. అందుకే అనమాట మనం ఎనిమి చూసినట్టు ఫస్ట్ ఫైర్ చేయకూడదు గైస్, కవర్లోకి అయితే వచ్చాయన్నమాట. కవర్ తీసుకొని ఎనిమిని అయితే మనం అయితే ఫైర్ చేయాలన్నమాట. తను చూసారా పైనే అయితే కవర్ చేయండి అనమాట, గ్లూ వాల్ కూడా తను అయితే వేయలేదు, చూడొచ్చారు కదా ఎంతకి ఎంత ధైర్యమో. మీరు కూడా అలా అయితే మూమెంట్ చూపించకూడదు కదా, తను అయితే ఫైర్ చేశాడు బట్ మన కవర్లో ఉన్న కాబట్టి మనకైతే ఒక బుల్లెట్ కూడా మనకైతే తెచ్చుకోలేదన్నమాట. ఈ సైట్ కూడా మనమైతే ఎత్తుకోకూడదు అనమాట, గ్లూ వాల్ ఉంది కదా వాడుండొచ్చు కదా, సరే వాడలేదు థ్యాంక్ యూ. అండ్ అలాగే గైస్ మనకు వచ్చింది అయితే అన్ని గన్స్కి అయితే అక్యూరెన్సీ అంటే డ్యామేజ్ అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే పడుతుంది అనమాట ఇక్కడ. అందుకే గైస్ మీరు కూర్చుంటే అయితే మీ దగ్గర ఉండే స్కిన్స్ ఉండేవి అయితే వాడినాయి, బట్ మన టోర్నమెంట్ ఉండే వాళ్ళకి అయితే చాలా అంటే చాలా కష్టం అనమాట, ఎందుకంటే వితౌట్ గన్స్ కదా, దానివల్ల అయితే వాళ్ళైతే చాలా కష్టపడాలి. ఓకే గైస్, ఇక్కడ కొంచెం అయితే ఓ జంప్ అయ్యాము. ఓకే, ఇక్కడెక్కడైతే ఎనిమీస్ లేనట్టుగా అయితే ఉందన్నమాట. ఓకే, డ్రాప్ ఉంది, డ్రాప్ లూట్ అయింది కదా, అంటే ఇక్కడెక్కడ ఓ మై గాడ్ గైస్ అనుకున్నట్టుగానే బ్యాక్ నుంచి అయితే ఎనిమి అయితే వచ్చేసాడు అనమాట. ఓ ఓ, అక్కడి నుంచి అయితే జంప్ షూట్ చేద్దామన్నా బట్ అవ్వలేదు గైస్. వా నైస్, మళ్ళీ 67 హెచ్పీతో అయితే బ్రతికాము అనమాట, రికవర్ అయ్యాము. ఓకే గైస్, అండ్ అలాగే మనకు కానీ ఇప్పుడు అయితే మనకైతే క్యారెక్టర్స్ అయితే ఫ్రీగా అయితే ఇస్తుండే అనమాట, రోజు గేమ్ ఆడుకుంటే ఎఫ్ఎఫ్ టోకన్స్తో అయితే. దాంట్లో మీరైతే ఈ హెచ్పీ కలెక్షన్ కే కానీ ఎలాక్ కానీ క్రోనో అయితే వద్దు గైస్, ఎందుకంటే పవర్ తగ్గించేశారు కాబట్టి మీరైతే వాడచ్చు. ఎందుకంటే ఇన్నర్ క్రోనో స్పీక్ కానీ మనం ఎనిమి షూట్ చేయని వెంటనే మనమే దాన్ని వేసుకునేసి మనం ఒక మెడికేటర్స్ దాకా అదైతే ఉంటుంది కదా, దానివల్ల అయితే క్రోనో కూడా మనమైతే వాడుకోవచ్చు అనమాట, ఎందుకంటే గ్లూవల్ లేని సమయంలో అదైతే యూజ్ అవుతుంది. బట్ గైస్ ఈ మధ్య వేగా పెట్ కూడా అంటే పెట్స్ కూడా ఫ్రీగా ఇచ్చాడని నేనైతే విన్నాను అనమాట. బట్ ఆ టైంలో నేనైతే ఎందుకంటే ఎగ్జామ్స్ టైమ్స్ అన్నకు ఎగ్జామ్స్ టైం కాబట్టి నేనైతే ఫ్రీ ఫైర్ అయితే ఎత్తేస్తున్నాను, దానికి చిన్న చిన్న క్లిప్స్ అయితే రావడం జరుగుతున్నాయి అనమాట. ఇప్పుడు చూసారు కదా గైస్, నేనైతే వంకుంటూ పరిగెత్తున్నాను అనమాట. ఆ టైంలో ఎనిమి కానీ మనకు స్ట్రైట్గా వచ్చేసి మనకైతే హెడ్ షాటే పడుతుంది అనమాట. ఇక్కడ ఎక్కడైతే ఇద్దరు ఎనిమి అయితే ఉన్నారు గైస్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు.
ఓకే ఓ మై గాడ్ గాయ్స్, ఇతనైతే వేసేసా ఫస్ట్ ఇతను టీచర్స్ మళ్ళీ కవర్లో తీసుకున్నాము, ఎందుకంటే అతను మూమెంట్ ఓకే, తను కూడా అయితే జోన్ మూవ్ అవడానికి అయితే ట్రై చేస్తుంది, ఆ పక్క దిగేశాడు కాబట్టి మనం కూడా ఈ పక్క కిందకైతే దిగేద్దాం, జోన్లోకి అయితే వెళ్దాము. మనకైతే డ్యామే తగులుతుంది, ఫ్రంట్ ఒకరు బ్యాక్ ఒకరు, అయ్యా ఇది అన్యాయం గాయస్, దారుణం గాయస్, ఇతను చూసారు కదా వెనకాల నుంచి అయితే మనకి అయితే తెలివి అయితే బండపోటు అయితే పొడిచడం అయితే జరిగింది అనమాట. సావురండి సావు. ఓకే గాయస్, ఇంతతో సెలవు, టాటా బాయ్ బాయ్, సీ యూ లేటర్, గుడ్ బాయ్.